బెల్లూరుకు చెందిన ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ బిందు మీనన్ వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ బోర్డు డైరెక్టర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు అపోలో హాస్పిటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 2024-28 కాలపరిమితిలో తాను డబ్ల్యూఎస్ఓ డైరెక్టర్ గా ఎన్నికైనందుకు ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా 2024 పాలట్టుకి అడ్వకసీ లీడర్షిప్ ఫోరంలో సలహాదారులుగా కూడా నియమితులవడం సంతోషాన్నిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బిందు మీనన్ ను అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిటెడ్ హెడ్ బాలరాజులు పలువురు అభినందించారు. మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. నేను డాక్టర్ బిందు మెనన్, న్యూరాలజిస్ట్. ఇక్కడ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్మోస్ట్ 9 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఈరోజు చాలా థ్యాంక్స్. నేను ఈరోజు షేర్ చేసేది 3 విషయాలు. ఒకటి, నేను వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్గా బోర్డ్ మెంబర్గా నామినేట్ అయ్యాను. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఒక గ్లోబల్ ఫోరము పక్షవాతం గురించి ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ పేషెంట్ కేర్ అండ్ అడ్వకసీలో ఈ బోర్డ్ మెంబర్గా నామినేట్ అయినాక మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను లోకలీ, రీజనలీ కాకుండా గ్లోబల్గా కూడా వేరే కంట్రీస్లో కూడా పాలసీ మేకింగ్, అడ్వకసీ అండ్ అదర్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా నేను పార్టిసిపేట్ చేయగలుగుతాను. రెండోది, అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ, అది ప్రపంచంలో న్యూరాలజీ అకాడమీ ఫోరం. అది దాంట్లో ఆల్మోస్ట్ 40,000 మెంబర్స్ మొత్తం వరల్డ్లో ఉండేది. ఆ మెంబర్స్లో పెలాటుక అడ్వకసీ లీడర్షిప్ ఫోరం అనే దానికి అడ్వైజర్గా నామినేట్ అయ్యాను. ఈ అడ్వైజర్గా నామినేట్ అయితే ఇంకా నేను అగైన్ గ్లోబలీ ఉండే న్యూరాలజిస్ట్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళు పేషెంట్ కేర్, పాలసీ మేకింగ్, హెల్త్ రిలేటెడ్ పాలసీ మేకింగ్ వాళ్ళ కంట్రీస్లో వాళ్ళు ఎలా చేయగలుగుతారు దానికి మనం హెల్ప్, వాళ్ళకి కొలాబరేషన్ అండ్ కోఆపరేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇండియాలో నేను ఒక్కటే ఉన్నాను. మూడోది, నేను ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎడ్యుకేషన్, ఉమెన్ అవేర్నెస్కి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఆ సందర్భంగా మాకు విక్కీ అనే విమెన్ ఇండియా చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఢిల్లీ ఎక్స్టర్నల్ అఫైర్స్గా కౌన్సిల్ మెంబర్గా కూడా నామినేట్ అయ్యాను. దాంట్లో ఆల్మోస్ట్ 50,000 మెంబర్స్ ఆఫ్ విమెన్ అక్రాస్ ద గ్లోబ్ ఉన్నారు. అగైన్ ఇట్ ఈస్ అన్ అపార్చునిటీ. ఇదన్నీ మనకు, నేను ఒక అవార్డుగా అనుకోవటం లేదు, ఇది ఒక అపార్చునిటీ మనకి. ఇక్కడ కాకుండా నేను ఐ కెన్ స్ట్రెచ్ అవుట్ మై వింగ్స్ గ్లోబలీ కూడా. నేను ఏమేమి సహాయం చేయగలుగుతాను మా యాక్టివిటీస్ రూపంలో, కానీ ఇదన్నీ చేసేది ఐ ఆమ్ రియలీ ఇండెప్టెడ్ వన్ టు మై ఫ్యామిలీ అండ్ టు ద, మనకి ఎప్పుడుగా కోఆపరేటివ్గా ఉండేది మా హాస్పిటల్. ఇప్పుడు డిఎంఎస్ మా గురించి మాట్లాడుతున్నారు, కానీ నేను చెప్పాలంటే డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ మనకి ఎంత ఫ్రీ హ్యాండ్, ఎంత మనకి కావాల్సిన మనకు ఉండేది మనకి టీమ్ అన్నీ ఇవ్వకపోతే ఐ రియలీ కెనాట్ వర్క్. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆల్సో కోఆపరేషన్ అండ్ కలాబరేషన్, ఐడియాస్, ఏదైనా రీసెర్చ్ ఏదైనా ఉంటే ఆల్వేజ్ ఇట్ ఈస్ ఎ యెస్ ఫ్రమ్ హిమ్. ఎప్పటికీ కూడా నేను నో అనే మాకు మాటల్లో రాలేదు. అండ్ దానికి చాలా థ్యాంక్స్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, మిస్టర్ నవీన్, మిస్టర్ బాలరాజ్, ఆల్ ద డాక్టర్స్ ఇన్ ద హాస్పిటల్ అండ్ దెన్ ఆల్ మై పేషెంట్స్, మై టీమ్ అండ్ ఆఫ్ కోర్స్ మై ప్రెస్ పీపుల్ ఆల్వేస్, హో మా చేసే యాక్టివిటీస్ పేషెంట్ గురించి, జనాల గురించి అండ్ వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ ఆల్ యూర్ సపోర్ట్. థ్యాంక్ యూ. ప్రజలకి చేరువగా ఉండి క్లినికల్గా ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా కమ్యూనిటీ అవేర్నెస్లో కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరమే లేదు డాక్టర్ బిందు మీనన్ గారు. అండ్ క్లినికల్ ఎక్సలెన్స్తో పాటు అకాడమిక్ ఎక్సలెన్స్ అంటే ఈ సైంటిఫిక్ పేపర్స్ కానీ రీసెర్చ్లో కానీ ఉండేది చాలా తక్కువగా ఉంటారు. మన అదృష్టం ఏంటంటే మేడం క్లినికల్లో కానీ అకాడమిక్లో కానీ కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్ ది ఆస్పెక్ట్స్ లైక్ మేడం చురుగ్గా పాల్గొని నెల్లూరు, రాయలసీమ ప్రజలకి, అదే ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ పీపుల్కి అందుబాటులో ఉండడం రియలీ మనకు అదృష్టం. ఎస్పెషలీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు డైరెక్టర్గా నేను పనిచేస్తున్న సంస్థలో మేడం కూడా ఉండడము ఐ రియలీ ఫీల్ ఫార్చ్యూన్ అంటే నాకు చాలా అదృష్టంగా ఉంది మేడంతో. అండ్ మేడం నాకు ఒక ఎల్డర్ సిస్టరే కాదు, లైక్ నా సీనియర్ కూడా కాలేజీలో. అండ్ నాకు అప్పటి నుంచి తెలుసు క్లినికల్గా, అకాడమిక్గా ఎట్లుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి ఇయరు ఏదో ఒక అవార్డు, ప్రతి నెల ఏదో ఒక అవార్డు రావడము మేడంకి అంటే రొటీన్ అయిపోయింది మాకు. కాకపోతే ఈ సమావేశం ఎందుకు పెట్టాను అంటే వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచంలో ఉండే స్ట్రోక్ ఆర్గనైజేషన్లో
లైక్ వాళ్ళు ఏదన్నా ప్రిన్సిపల్స్ మాడిఫై చేయాలన్నా, ఏది మేజర్ థింగ్స్ ఏది తీసుకోవాలన్నా వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్లో మెయిన్గా తీసుకుంటారు. దాంట్లో 10 మెంబర్స్ సెనెట్ బోర్డ్ మెంబర్స్ ఉంటే ఆ 10 మెంబర్స్లో ఒకరుగా డాక్టర్ బిందు మేనన్ గారు సెలెక్ట్ అయ్యారు. ఇంకా నేను ఏం చెప్పగలుగుతాను, నేను మన ఇందాక నుంచి నెల్లూరు, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ అంటున్నాను, ప్రపంచంలో 10 మందిలో ఒకరుగా సెలెక్ట్ అయిన దానికి నేను మేడంకి ఎట్లా అభినందన చెప్పాలో తెలీదు. ఎస్పెషలీ మా చైర్మన్ గారు కూడా, ప్రతాప్ సిరెడ్డి సార్ కూడా ఫోన్ చేసి మేడంకి అభినందనలు చెప్పారు. యాక్చువల్లీ నాకు చాలా గర్వంగా ఉంది మేడం కన్నా, లైక్ మా ఇన్స్టిట్యూట్ అపోలో ఇన్స్టిట్యూట్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరుకి ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. రియలీ మేడం థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. దాంతోపాటు ఇంకొక మెంబర్షిప్, అడ్వకసీ మెంబర్షిప్ కూడా వచ్చింది, అది మీకు మేడం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ దేనిది అనేసి. రియలీ మేడం మిమ్మల్ని చూసి యంగ్స్టర్స్, యంగ్ డాక్టర్స్ అందరూ, ఈవెన్ మై డాటర్ ఆల్సో ఇన్స్పైర్డ్ అండ్ షీ జాయిన్ మెడిసిన్, తను కూడా న్యూరాలజిస్ట్ కావాలనుకుంటుంది. ఇట్లే మీరు నెక్స్ట్ జనరేషన్ను కూడా ఇంప్రెస్ చేసి, ఇన్స్పైర్ చేసి మీరు ఇదే గ్రోత్లో మీరు కనపడాలి మేడం. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు.